పర్సెంట్ చెప్పాలి. సో దాంట్లో ఎక్కడో న్యాచురల్గా చేయకపోతే యువర్ గాన్, వెళ్ళిపోతాం బయటికి. సో అదే అప్గ్రేడ్ అంటే ప్రాసెస్ అదే, రైట్? ఇప్పుడు ఒకప్పుడు అనేవాళ్ళు అంటే డ్రామా ఇది, సో దాని తర్వాత సినిమా వచ్చింది డ్రామా తర్వాత, అంటే అప్పుడు చాలా అక్కడెక్కడో ఉన్న ఆడియన్స్ కూడా వినిపించేలా చేసేవాళ్ళు అప్పట్లో ఒకప్పుడు, బికాస్ అది ఆ కాన్సెప్ట్స్ ఉండే కాబట్టి. దాని తర్వాత ఓకే కొంచెం తగ్గి డైలాగ్స్ వచ్చాయి, ఇప్పుడు డైలాగ్స్ కూడా ఆగి ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి. సో ఈ చేంజెస్ అనేది చాలా చాలా హ్యూజ్ చేంజెస్ అండి. ఇప్పుడు ఓటీటీకి సినిమాకి నాకు తెలిసి డిఫరెన్స్ ఏమొస్తుందంటే, బిగ్గెస్ స్క్రీన్ ఇస్ లైక్ 15 టైమ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ తో చూస్తుంటారు, తలెత్తు చూస్తుంటారు, అక్కడే ఇంపాక్ట్ అండి. సి టీవీ యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ పనులు చేసుకుంటా చూస్తుంటాం, యూ పే సంథింగ్ దిస్ ఎ వాల్యూ, రైట్? దట్ సినిమా ఫర్ యూ. సో దాన్ని బీట్ చేయడం అనేది చాలా కష్టం. యాజ్ యాక్టర్గా పనిచేసేటప్పుడు, అంటే ఎవరైనా సెట్లో ఉన్నప్పుడు, అల్లు అర్జున్ గారు లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఆపోజిట్లో చేసినప్పుడు, ఆ అడ్మైర్ చేయడం అనేది ఉంటుందా? అంటే అరే భలే చేశాడు ఈయన, ఎలా చేశాడు ఈయన. See, what I believe is, ఒక సీన్ అంటూ ఉందంటే అందులో ముగ్గురు యాక్టర్లు ఉందంటే ఇట్స్ వెరీ మ్యూచువల్ అండి. అందులో ఒక్క నాన్ సింక్ అయినా కూడా మొత్తం సీన్ టోటాలిటీ పోతుంది. ఇట్ షుడ్ బి అ బంచ్ ఆఫ్ గుడ్ యాక్టర్స్ డూయింగ్ ద స్టఫ్. ఉన్న సీన్ లో ఒక మంచి యాక్టర్స్ ముగ్గురు చేస్తే ఆ సీన్ వేరే రకం ఉంటుంది. ఒక నాన్ సింక్ అంటే ఐ డోంట్ ఐ యామ్ నాట్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, బట్ ఐ యామ్ టెల్లింగ్ యు. సో అందరినీ పట్టుకొని వెళ్ళాలి. అర్జున్ గారు బాగా చేస్తారు అది. సిపి డజంట్ లైక్ సంథింగ్ అండ్ ఆల్ లైక్ ఏదైనా చెప్పాలని కూడా చెప్తారు, చూసుకొని ఆ సీన్ బాగా రావడానికి ట్రై చేస్తారు ఓవరాల్ గా. అది అది సూపర్ క్వాలిటీ యాక్చువల్లీ, అంటే ఆయనకి తెలుసు కాబట్టి చేయగలుగుతున్నారు ఆయన. అందరూ బాగుండాలి, బాగుంటే ఆ సీన్ వర్కౌట్ అవుతుంది. దీంట్లో మీ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయి? సో మీ కాంబినేషన్ ఎదురుగా అర్జున్ గారు ఉన్నారు, ఆయన ఒక డైలాగ్, మీరు ఒక డైలాగ్ చెప్పాలి. మీకు ఎక్కడైనా మనసులో ఆయన డైలాగ్ చెప్పినప్పుడు అరే ఈయన ఏంటి అసలు అనేది? ఫస్ట్ నేను మేక్ ఓవరే ఫస్ట్ డే చూసినప్పుడు నేను షాక్ అయినాను. దేర్ వాజ్ అ షాక్ వాల్యూ ఇన్ దట్. ఓకే, ఫస్ట్ డే నేను తెన్కాసి షూటింగ్ వెళ్ళినప్పుడు, అప్పుడే ఫస్ట్ డే షూట్ అయితే నేను లొకేషన్ షూటింగ్ జరుగుతున్నారు అక్కడికి వెళ్తే మామూలు గోడల నుంచి బయటకు వచ్చారు, మీరు నమ్మరు ఆ షాక్ వాల్యూ నాకు ఇప్పటికే ఉంది. అలా చూసి ఆగిపోయినా, 2-3 seconds పట్టింది నాకు. వావ్, మీరు చెప్తుంటే నాకు ఎలా అవును. దట్స్ లైక్ అంటే మనం చూస్తున్నాం, పని చేస్తున్నాం. తర్వాత కూడా ప్లస్ స్లాంగ్, ఇంకో సీన్లో ఆయన చిత్తూరు స్లాంగ్, మొత్తం చిత్తూరు స్లాంగ్, ఒక సీన్ గేట్ ఒక సీన్ ఉంటుంది మాట్లాడే, ఆయన డైలాగ్ కంటిన్యూస్గా ఉంటుంది. ఎక్కడో చిత్తూరులో సారథి స్టూడియోలో చేసాం, ఎక్కడో చిత్తూరులో ఒక ఊళ్ళో కూర్చున్నట్టు ఉంది నాకు మాట్లాడుతుంటే. సో డీటెయిలింగ్ చాలా చాలా ఎఫర్ట్ పెట్టారండి, చాలా ఎఫర్ట్ పెట్టారు. సో అంటే అది స్టోరీ డే వన్ నుంచే ఉంటుందండి. సుకుమార్ గారు వెరీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఆయన ఆయన మ్యాథ్స్ టీచర్ కాబట్టి మ్యాథ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది, అండ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ లో కూడా ఆయన బాగా అని చెప్పొచ్చు. సో ఆయన పేపర్ వర్క్ ఏదైతే ఎప్పుడైతే చేస్తారో అక్కడే ఎవ్రీథింగ్ ఉంటుందా, క్యారెక్టర్ డిజైనింగ్ అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క డైలాగ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ దే డు సుకుమార్ గారు టీమ్ అండ్ ఆల్ అన్బిలీవబుల్. మీకు ఒక సీన్ కానీ పేపర్ మీదకి వచ్చి సెట్కి వచ్చిందంటే దాని వెనకాల నాకు తెలిసి గంటలు గంటలు మాట్లాడి ఉంటారండి, ఒక్కొక్కసారి ఒక డైలాగ్ మీద కూడా. ఎందుకంటే ఆ గ్రూప్లో ఏడీస్ తెలుసు కాబట్టి ద మోడ్ ఆఫ్ వర్క్ తెలుసు నాకు, అండ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ అందులో పెట్టేది మాత్రం అన్బిలీవబుల్. అందుకే ప్రాబ్లమ్ మీకు చూడండి, మీకు చాలా మీరు లాజికల్గా తీసుకున్నా కూడా సినిమా రెండోసారి చూసినా కూడా మీకు లాజిక్స్ అన్నీ కరెక్ట్ అనిపిస్తుంటాయి. మీకు రంగస్థలంలో రామ్ చరణ్ గారు ప్రకాష్ రాజ్ని ట్రీట్ చేస్తున్నప్పుడు కూడా మీరు వెనక్కి వచ్చి చూస్తే అది పగలానే కనపడుతుంది. మ్యాజిక్ ఇస్ అంటే తీసేటప్పుడు అది ఎంతో టోటాలిటీ మీద గ్రిప్ ఉంటే గానీ అది మీకు అనిపించదు. మీరు వెనక్కి వచ్చి చూడండి, మీరు యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు దాకా పాజిటివ్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మీకు వెనక్కి వచ్చి చూస్తే కరెక్టే కదా, రియాక్ట్ అవుతున్నాడు కదా అక్కడ అనిపిస్తూ ఉంటుంది సినిమా. అది బ్రిలియన్స్, అది చాలా కష్టం చేయడం. అవును, అది డెఫినెట్ గా ప్రతి షాట్ మీద ప్రతి సిట్యుయేషన్ మీద ఒక గ్రిప్ కమాండ్ గ్రిప్ ఉంటే గానీ అవుతుంది అది. యా, చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేయడం జరిగింది, రాజమౌళి గారితో చేశారు, పూరి సార్తో చేశారు, అండ్ సుకుమార్ గారితో. ఒక్కొక్కళ్ళు దాంట్లో ఒక్కొక్క గ్రేస్ అనేది ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా దాన్ని మౌల్డ్ చేయొచ్చు అండ్ మనం తీసుకురావచ్చు. అండ్ సుకుమార్ గారిలో ఆ మ్యాజికల్ ఏముంటుంది అనుకుంటున్నారు మీరు? స్క్రిప్ట్ అండి, వెరీ స్ట్రాంగ్ కాంటెంట్తో వస్తారు ఆయన రావడమే. అంటే సుకుమార్ గారి స్క్రిప్ట్ పాతి పెట్టి కెమెరాలు పెట్టి తీసినా కూడా ఆడుతుంది, అంత బాగా రాసుకుంటారు. ఇంకా అక్కడే అయిపోయింది, ఇట్స్ ఆల్ డన్ దేర్. మీకు అసలు ఏం చేయాల్సిన పని లేదు, కీప్ ద కెమెరా, క్యాప్చర్ ఇట్, లైన్స్ చెప్పండి, ఇట్ విల్ వర్క్. సో ఆ కాంటెంట్ అంత స్ట్రాంగ్ గా రాసుకుంటారు ప్రాబ్లీ నాకు తెలిసి. అలా అక్కడే కాదండి, ఇప్పుడు రాజమౌళి గారు తీసుకున్నా, కొడాశివ గారు, త్రివిక్రమ్ గారు తీసుకున్నా కూడా ఆల్ బిగ్ డైరెక్టర్స్ మీరు చూస్తే కాంటెంట్ ఈస్ సో స్ట్రాంగ్, మీరు ఎలా తీసినా కూడా ఆడుకున్న సినిమా అది, అలా రాసుకుంటారు. ప్రాబ్లీ అది సుకుమార్ గారి బాగా ప్లస్ ఏమనుకుంటున్నాను.
ఎక్స్పెక్టెడ్. ఒక సినిమా చేసినప్పుడు డెఫినెట్గా ప్రతి యాక్టర్కి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటాయి, అండ్ బిగ్ ఫిలిం చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అండ్ ఎలా వచ్చింది అనే ఒక క్యూరియాసిటీ కూడా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు దీన్ని మీరు చూసినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఆన్ ఇట్? నాకు నేను పనిచేసి మొత్తం అన్నీ చూసి అన్నీ అక్కడ ఉన్నాం కదా, వేరే అరౌండ్ దేర్ అంతా డబ్బింగ్ చెప్పాం అంతా అయిపోయింది మన ట్రైలర్ వచ్చిట, స్టిల్ నాకు ఆ లాస్ట్ లైన్ ఇప్పటికీ పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా ఫైర్ అన్నది, ఇది మనం ట్రైజర్లో చూసాం, అది ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది, అది 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 ఇట్స్ ఆన్. ఆ డైలాగ్ ఇప్పటికీ ఆ ఫ్లవర్ అనే పదం కూడా ఒక పల్లెటూరి వ్యక్తి మాట్లాడినట్టే ఉంటుంది, ఫ్లవర్ అని క్లారిటీ లేదు, ఒక పల్లెటూరి కుర్రోడు ఎలా మాట్లాడతాడో అలానే మాట్లాడారు. సో అది నాకు ఇప్పటికీ అది నాకు హై ఉంది నాకు లాస్ట్ లైన్ ట్రైలర్ చేసినప్పుడు. అర్జున్ గారు ఎప్పుడైనా షేర్ చేసుకోవడం జరిగిందా అంటే ఆయన ఎలా వర్క్ చేస్తారు దీని మీద ఒక స్క్రిప్ట్ వస్తే అనేది? అంటే పర్టికులర్గా షేర్ చేసుకోవడం జరగలేదండి, కానీ చూస్తే తెలిసిపోతుందండి ది అమౌంట్ ఆఫ్ వర్క్ ఈస్ డూయింగ్ ఇన్ టు ఇట్. చెప్పాల్సిన పని లేదు అసలు. అంటే సినిమా అయ్యేంత వరకు ఆయన పుష్పరాజు లాగే ఉంటారా? కొంచెం ఫోకస్డ్గానే ఉంటాడండి ఆయన, ఈ ట్రైస్ టు బీ ఇన్ ద క్యారెక్టర్ రోజు డే ఇన్ డే అవుట్. అది మంచిది కూడా యాక్చువల్గా బయటికి వెళ్ళి, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పుష్పరాజు ఏదో పక్కన కూర్చొని తక్కువ నవ్వుతూ ఎక్కడో హిస్ దేర్ కంటిన్యూస్లీ యాజ్ అన్ యాక్టర్ మంచిది కూడా అది. ఓకే, సో మా అందరికి అల్లు అర్జున్ గారు కానీ ఆయన యాక్టింగ్ డెఫినెట్గా చాలా మంది ఫ్యాన్స్, అండ్ ఎక్కువగా ఆయన డ్యాన్స్కి చాలా ఫ్యాన్స్. ఆయన ఒక శ్రీవల్లిలో ఒక స్టెప్ వేస్తేనే అది మళ్ళీ అందరూ స్టార్ట్ చేశారు, బోరెంతమంది కవర్ సాంగ్స్ చేయడం జరిగింది దాని మీద. అండ్ మీరు బేసిక్గా ఆయనలో ఉన్న దేనికి ఫ్యాన్? ప్రాబ్లీ హౌ కమిటెడ్ హీస్ యాజ్ అన్ యాక్టర్. ఓకే, ఆయన అంటే ది అమౌంట్ ఆఫ్ డీటెయిలింగ్ హీ డస్ ప్రతి రోజు, ఆయన చేసే డీటెయిల్స్ హెయిర్ దగ్గర నుంచి మేకప్ దగ్గర నుంచి వాడే ప్రతి యాక్సెసరీస్ నుంచి తీసుకునే కేర్, ప్రతి షార్ట్ టు షార్ట్ వెళ్తాడండి ఆయన. ఇట్స్ నాట్ లైక్ యూనో చేసామని కాదు, షార్ట్ టు షార్ట్ అది వచ్చేంతవరకు. ఇద్దరికిద్దరే అండి అసలు, సుకుమార్ గారును ఈయన అసలు మామూలుగా అసలు మామూలుగా ఉండదు, ఒక్కొక్క షార్ట్ అది వచ్చేంతవరకు చేస్తుంది, అది బెస్ట్ అనిపిస్తుంది అండి. కంఫర్ట్ కూడా పెరుగుతుందా అండి మీకు ఆల్రెడీ ప్రీవియస్ లో వర్క్ చేస్తే? డెఫినెట్గా డెఫినెట్గా, మీకు పాత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఒకరితో ఒకరు పనిచేసి ఉంటే మరి డెఫినెట్గా కంఫర్ట్ జోన్ ఎప్పుడూ ఉంటుంది. అంటే ఏదైనా అనిపించినా కూడా మాట్లాడచ్చు, అంటే ఇలా ఉంది ఇలా అనుకుంటున్నాం, ఆ చిన్న కాన్వర్సేషన్ విల్ హెల్ప్ ఏ లాట్ సీన్స్ మధ్యలో కానీ, కన్ఫ్యూజన్ ఉండదు. సో డెఫినెట్గా అంటే ఆ స్పేస్ అనేది మీరు ఈజీగా ఫిల్ చేయగలుగుతారు ఏదైనా ఒక చిన్న ఇది వస్తే. ఇంకా డెఫినెట్గా యా అమ్మో ఆర్యటూలో లైక్ క్రేజీ, అసలు నాకు ఇప్పటికీ ఆ రోల్ పోవట్లేదు టప్ టప్. డెఫినెట్గా పుష్పలో ఆ రోల్ కూడా మళ్ళీ పడాలనుకుంటున్నాం, అదే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. మీరు ఇందాక అన్నట్టు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఈ ప్లాట్ఫామ్లో లైక్ మలయాళం చూస్తున్నాం, కన్నడ చూస్తున్నాం, చైనీస్ చూస్తున్నాం, కొరియన్ చూస్తున్నాం, అన్ని కే సిరీస్ కూడా ఫ్యాన్స్ అయిపోయాను. ఇక్కడ కూడా ఇప్పుడు సినిమాలో ఆ ఇండస్ట్రీ అని కాకుండా ఎక్కువ మంది వర్క్ చేయడం జరుగుతుంది, దీంట్లో ఫాసిల్ని చూడడం జరుగుతుంది పుష్పాలో, అండ్ వేరే అదర్ వచ్చిన వాళ్ళకి మనకి అంటే కొన్ని ఎంతైనా సినిమాలు తేడా ఉంటాయి. తమిళ సినిమాలు చూస్తే అదొక రా కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఉంటాయి, అండ్ మలయాళం చూస్తే మోర్ న్యాచురల్ ఉంటాయి అనుకునేవాళ్ళం, తెలుగు కొంచెం డ్రామా, హిందీ కొంచెం డ్రామా ఇలా అనుకునేవాళ్ళం. బట్ నౌ ఇట్ ఈస్ లైక్ మీరు ఇందాక చెప్పినట్టు అవన్నీ చెరిపేసింది, అందరూ కలిసి పనిచేయడం కూడా